కొన్ని వడగొడితే రేపు మిగతా కొన్ని ఏంది, నువ్వు మొన్న ఇచ్చింది ఒక్కటే, ఇంకా కొన్ని ఏంది? ఏంటి అదే మొన్న ఒకటి ఇచ్చిపోయినావు కదా? ఆ మొన్న ఇచ్చినాయి. అదే ఇంకేంటి, మా భూమిలో వస్తుంది తీసుకో. వెబ్లాండ్ క్లోజ్ చేసిన వెబ్లాండ్ ఇప్పుడు రాదు, ఇప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. అది కరెక్టే, కానీ మిగతా ఎట్లా? ఏమి ఇస్తాయి? నేను మొన్న ఇచ్చినాయి మేడం. మొన్న ఏమి ఇచ్చినాయి? ఇది ఒక్కటే ఇచ్చిపోయినాయి నాకు. మిగతా పేపర్లు అరే నాకు ఈయన ఒక్కటే పాస్బుక్ లో ఎంట్రీ చేసి ఇచ్చిపోయినా, ఏమి ఇవ్వలేదు నాకు మీ అమ్మతో పాటు. అదే అదే మిగతా పేపర్లు ఇచ్చిపోతా మేడం. మిగతా పేపర్ మీకు లేను, కమ్మాల్లో ఉన్నా. రేపు సాయంత్రం రా. రేపు సాయంత్రం రానా? సరే మేడం. మిగతా అమౌంట్ కూడా ఇస్తా మేడం. అదే బాబు రేపు సాయంత్రం రా. ఇగో ఒక విషయం చెప్పాను మేడం, నా గురించి మూడు నెలలు తిరుగుతున్నా కానీ ఒక్క మాట వచ్చిందా? ఎందుకంటే నిన్న కనకే వచ్చి ఆ తండలంతా నా పేరు చెప్పి ఆయన వసూలు చేసుకున్నాడట, దాని గురించి మాట ఎంపీటీసీ కూడా నాకు అడుగుతాను సార్ అని నేను చెప్పిన. నా ఎంపీటీసీ తోటి ఇంకా ఫోన్ కూడా రాకుండా నేను మాట్లాడాలంటే మాట్లాడతా, కానీ ఇంత మార్పు కూడా లేదు. ఎందుకంటే సర్పంచ్ లుచ్చా, ఆయనకు ఏం తెలియదు, ఏం ఇది ఉంటది, ఆయన పెద్ద ఇంత మాట కూడా నేను ఇప్పుడు ఇప్పుడు వీరన్న నా కలిసిండు, అరే నా గురించి బాగా చెప్పిర్రా మీరు, నాకు తెలియదు, నేను ఎక్కడ పోతలేను. మా అప్పుడు ఫస్ట్ లో ఏదో ఒక పానీ కరెక్షన్ ఉన్నది చేసుకున్నా, నాకు సంబంధం లేదు. అది కూడా మా డ్రైవర్ కి డబ్బులు ఇచ్చినా, దానివల్ల మేడం చెప్పిందని చెప్పు. అదే అదే ఫస్ట్ రమేష్ డ్రైవర్ ఉండే ఆయనకి ఇచ్చిన, నాకు తెలియదు అని నేను చెప్పేసిన. సర్పంచ్ కూడా అదే చెప్పి, సర్పంచ్ నాతోటి మాట్లాడాడు సరిగ్గా. ఎంపీటీసీ అంటే నాకు చాలా దగ్గర మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రేపు ఎంత చేస్తాను? రేపు ఒక 30 తెస్తా మేడం డబ్బులు. అదే 40 కదా? 40 గానీ ఫస్ట్ 8000 ఉన్నాయి కదా మేడం. 32 తెస్తా. ఓకే ఓకే మేడం. కొద్దిగా నా ఒక 5 జతలు బుక్ ఇస్తే నాకు పెద్ద ఇక నాకు పని వస్తుంది. అంత మాట ఎవరు రారు మా తండ్రి. మా తండ కూడా వేరే మేడం వాళ్ళది, అది ఎందుకంటే ఫోన్ మేడం. ఓకే థ్యాంక్ యూ.